అందరికీ నమస్కారం. శ్రీరాముడిని దర్శించుకున్నాము. ఆనాడు శ్రీరాముడు నడయాడినటువంటి ఈ ప్రాంతం మా రాజకీయ జీవితంలో ఆ రాముడి దయ వల్ల చేయగలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గిరిజన ప్రాంతంలో అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసేటటువంటి ఈ భద్రాద్రి క్షేత్రం భవిష్యత్తులో ఇంకా దేవదేతిమానంగా దక్షిణ అయోధ్యగా వెలసిల్లుతున్నటువంటి దీన్ని అభివృద్ధి చేసేటటువంటి భాగ్యం గతంలో మాట అని ఆలస్యమైంది. తప్పకుండా రాముని దయ వల్ల ఆ పనులు పూర్తి చేసేటటువంటి బాధ్యత మేమిద్దరం పొంగిలేటి గారు నేను తీసుకుంటామని చెప్పి రేపు రాబోయే రామరాజ్యంలో తప్పకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం కంటే కూడా తెలంగాణ ప్రజలు ఈనాడు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో తెలంగాణ ప్రజలకి మా అందరికీ కూడా విముక్తి కల్పించాలని, ఈ రాష్ట్రంలో శ్రీరామరాజ్యం లాంటి రాజ్యం కావాలి అని, మంచి పరిపాలన దక్షులైన కాంగ్రెస్ పార్టీని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఒక్క నేషన్స్.